వైజాగ్ ని ఏదైతే అమరావతి రాజధాని కాకుండా వైజాగ్ కూడా మూడు రాజధానిలో భాగంగా ప్రధానంగా అదే ఉండాలని చెప్పి ఇవాల జనాలంతా రోడ్ల మీదకి వచ్చారు. ఉత్తరాంధ్ర వేర్పాటువాదం అన్న తెర మీదకి వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదంటే ప్రాంతీయవాదం ఏదైతే ఉన్నదో దాన్ని ఎస్టాబ్లిష్ చేసే విధంగా ఏమైనా కుట్రలు జరుగుతున్నాయా? అలాంటిది జరిగిద్ది అని అనుకోవట్లేదండి. ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రజలు ఆంధ్ర ప్రజలు ఎవరు అంత అవివేకులు కాదు. అంటే యాత్రను అడ్డుకోవాలన్న యాత్ర ముఖ్య ఉద్దేశం ప్రజల్లో అంతగా లేదు, మాకు మూడో రాజధాని కింద వైజాగ్ ఉండాల్సిందే అనే అభిప్రాయం నిజంగానే ఉందా లేదంటే యాత్రను అడ్డుకోవాలని చర్యల మూడు రాజధానులు ఎందుకు వద్దంటారు మీరు? ప్రపంచంలో ఎక్కడా లేని వ్యవస్థ అది ఒకటి. రాజధాని అనేది ఒక పాలనకి అందుబాటులో ఉండాల్సిన వ్యవస్థ. ఆ మూడు వ్యవస్థలు ఒకే చోట ఉండాలి. ఒక కుటుంబంలో భార్య భర్త కొడుకు పిల్లలు అందరూ ఒక చోట ఉంటే ఎలా ఉంటుంది, వేరు వేరు చోట్ల ఉంటే ఎలా ఉంటుంది? ఆ మాత్రం జ్ఞానం లేదండి ఈ పాలకు. అంటే ఇప్పటికీ గవర్నమెంట్ వ్యవహరించే విధానం కరెక్టే అంటారా? అసలు ఆంధ్రాలో ఎవరు అనుకోవట్లేదండి. వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు మంత్రులు తప్పితే జగన్ కరెక్ట్ అని ఎవరు అనుకోవట్లేదు. అంటే రాజీనామాలు విషయం మీద మీరు కొంతవరకు తెలుగుదేశం పార్టీ నాయకులు డ్రామాలు ఆడుతున్నారు అని అంటున్నారు. అంటే ప్రత్యేక హోదా విషయంలో కూడా మీరు మాట్లాడుకొచ్చారు. ప్రత్యేక హోదా ఇంకా రానట్టేనా ఆంధ్రప్రదేశ్కి? ప్రత్యేక హోదా కావాలని బీజేపీ గవర్నమెంట్ ఇవ్వలేదనే విభేదించి చంద్రబాబు గారు బయటకు వచ్చారు. వీళ్ళు నాటకాలు ఆరి వాళ్ళ కాళ్ళు మొక్కి పంతొమ్మిది వందల 1995లో మీరు యాక్టివ్గా ఉన్నారు? ఉన్నామండి. అప్పుడు ఏ పదవిలో ఉన్నారు? మాకు పదవి ఏం లేదు. కోడెల గారు అనుచరుల్ని అనుచరులు ప్రధాన అనుచరులు ప్రధాన అనుచరులు. ఎన్టీ రామారావు గారు ఇష్యూ అప్పుడు ఏం జరిగింది మీకు తెలిసినంత వరకు చెప్పండి. మీరు ఫస్ట్ నుంచి కూడా కోడెల గారు అనుచరులుగా ఉండేవాళ్ళు. పల్నాడు అంటే బాగా ఫ్యాక్షనిజం, గొడవలు, కక్షలు, కార్పణ్యాలతో ఉండేది. రెడ్ల సామ్రాజ్యం అని కూడా చెప్తూ ఉండేవాళ్ళు. దాంట్లో ఇక్కడ టీడీపీ జెండా ఎలా ఎగరేశారు, అప్పుడు ఎట్లాంటి ఉదంతాలు జరిగినాయి? మొదటిసారి 1983 ఎలక్షన్లో విద్యావంతుడు డాక్టరు అయిన కోడెల సుప్రసాద్ గారిని కంటెస్ట్ చేయటం జరిగింది. ఎన్టీ రామారావు గారి వేవ్లో అలా ఫస్ట్ టైం ఎమ్మెల్యే కావటం జరిగింది. అయినా వాళ్ళ ఫ్యాక్షనిజానికి వాళ్ళ రౌడీజానికి నర్సరావుపేట విడిచి పారిపోవాల్సి వచ్చింది. అలాంటి రౌడీజం నర్సరావుపేటలో ఉండేది. పారిపోవాల్సి వచ్చిందా? ఎస్. మీరు డాక్టర్ గారు సౌమ్యంగా మాట్లాడుతున్నారు కానీ రచనలు అంటే వ్యూహ రచనలు కొంచెం హార్డ్గా ఉంటాయి అంటారు, వాస్తవేనా ఇది? ఏ రోజుకి ఆ రోజు అవకాశానికి తగ్గట్టుగా మేము ఉంటాము. డాక్టర్గా కత్తి పట్టగలం, ఒక రాజకీయ నాయకుడిగా పవర్ఫుల్గా ఉండగలం, అవసరమైతే కర్రా పట్టగలం. ఫ్యాక్షనిస్ట్గా కత్తులు బాంబులు పట్టారా? రాష్ట్ర రాజకీయాలకు వస్తే ఎన్టీఆర్ గారి పేరు యూనివర్సిటీకి తీసివేసి పెట్టడం, ఇట్లాంటి అంశాలు రాజకీయాలకి అతీతంగా పనిచేసిన వ్యక్తులను కూడా ఆ పేర్లు తొలగించడం అనేది మీరు ఎట్లా చూస్తారు? ఆయన దుర్మార్గపు ఆలోచన అండి. దేశంలో ఎక్కడా లేని ఆరోగ్య యూనివర్సిటీని ఎన్టీఆర్ ఆలోచనలతో, గొప్ప మనసుతో, విద్యా వ్యాప్తికి ఒక సంకల్పంతో ఒక యూనివర్సిటీని ఏర్పాటు. అంటే సిబిఐ ఎంక్వైరీ చేసే వ్యక్తులు కావచ్చు లేదంటే ఆ విభాగానికి సంబంధించిన వాళ్ళు యాక్సిడెంట్లో చనిపోవడం, ఇవన్నీ కూడా దీనికి సంబంధించినవి.